కాబట్టి ధర్మాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఎవరినైనా సరే శిక్షించాలి అంటే ధర్మంతోనే శిక్షించాలి. ఆ శిక్షించబడేటటువంటి వాడు ముందుగా ధర్మాన్ని తప్పాలి. ఈ రెండు జరగాలి. అందుకే ధర్మం అనేది దేవతల దగ్గర ఉంటుంది, అధర్మం అనేది అసురుల దగ్గర ఉంటుంది. ఇప్పుడు మాల్యవంతుడు చెబుతూ ఉన్నాడు, రావణ నువ్వు పూర్తిగా విషయభోగాల్లో ఆసక్తులు అయిపోయినావు, ఏ మాత్రం ఏ కొంచెం కారణం చేతనైనా సరే, కించిత్ కారణం చేతనైనా సరే ముని పత్రుల్ని ముని కన్యల్ని వీళ్ళందరినీ కూడా నువ్వు అపహరించుకుని వచ్చావు. సామాన్యంగా చేయలే నువ్వు, మునుల యొక్క భార్యల్ని ఎత్తుకొచ్చావు నువ్వు, వాళ్ల యొక్క కుమార్తెల్ని ఎత్తుకొచ్చేసావు నువ్వు. అగ్నిహోత్రంలాగా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి ఆ మహర్షులు నీతో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరికీ కూడా మనస్తాపాన్ని కలిగజేశావు. ఆ మహర్షుల యొక్క ప్రభావం అనేది మనకి ఎదిరించడానికి వీలు కానటువంటిది. అయితే అది మంటలు మండుతూ ఉన్నటువంటి అగ్నిహోత్రం లాంటిది అని చెప్తూ ఉన్నాడు. మహర్షుల యొక్క ప్రభావం ఎలాంటిది అంటే మంటలు మండేటటువంటి అగ్నిహోత్రం లాంటిది, ఎదిరించడానికి వీలు కానటువంటిది. వాళ్ళు యథోక్తంగా శాస్త్ర ప్రకారము ఈ అగ్నిహోత్రాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు, వేదాలు గట్టిగా చదువుతూ ఉన్నారు, రాక్షసులు పారిపోయేటట్టుగా వాళ్ళు వేదఘోష బ్రహ్మఘోష చేస్తూ ఉన్నారు. గ్రీష్మకాలం వచ్చేటప్పటికి ఈ రాక్షసులందరూ కూడా వాళ్ళ దగ్గర ఆ దిక్కులకి అంటే వాళ్ల యొక్క దీన్ని భరించలేక వాళ్ల యొక్క తేజస్సుని మునీశ్వరుల యొక్క తేజస్సుని భరించలేక అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు వాళ్ళు. ఈ మహర్షులు చేసేవంటి ఈ యాగాల వల్ల హోమ ధూమము అనేది ఆకాశంలోకి లేచిపోతూ ఉన్నది. ఇలా లేచినటువంటి ఈ హోమ ధూమం వల్ల రాక్షసుల యొక్క తేజస్సు అనేది తగ్గిపోతూ ఉన్నది. మహర్షులు పవిత్రమైనటువంటి ప్రదేశాలలో కూర్చుని దృఢమైనటువంటి నియమాలతో నిష్ఠలతో నిశ్చయంతో తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు వల్ల రాక్షసులందరికీ కూడా తాపం పెరిగిపోతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ మహర్షులు చేసేటటువంటి హోమాల వల్ల యాగాల వల్లనే ఈ హోమధూమం వస్తూ ఉన్నది. ఆ హోమధూమం వల్ల వీళ్ళందరికీ తేజస్సు అనేది రాక్షసుల తేజస్సు తగ్గిపోతుంది అంటూ ఉన్నాడు. ఇక్కడ యాగాలు చేయటం అంటే ఏమిటి అసలు? గతంలో మనం చెప్పుకున్నాం, అయినా మళ్లీ ఒకసారి చెప్పుకుందాం. అగ్నిదేవుడి ద్వారా దేవతలకి ఆజ్యము మొదలైనటువంటి ఆహుతులు సమర్పించడాన్నే మనం యాగము అని అంటాం. అంటే దేవతల యొక్క పేరు చెప్పి మనం ఈ ఆజ్యం గాని లేకపోతే ఆహుతులు గాని అగ్నిహోత్రంలో సమర్పిస్తాం. ఇలా అగ్నిహోత్రంలో సమర్పించడాన్నే యాగము అని అంటాం. ఎందుకని అంటే దేవతలకి అందరికీ కూడా ముఖము ఏమిటి అంటే అగ్ని. అందుకే చూడండి విశ్వరూపాన్ని చెప్తూ ఉన్నప్పుడు ముఖాది ఇంద్రశాగ్నిశ్చ అన్నాడు, ముఖం అగ్ని అని చెప్తూ ఉన్నాడు ఇంద్రుడు అగ్ని, వాళ్ళిద్దరూ కూడా ముఖము అన్నాడు పరమేశ్వర స్వరూపానికి. అదే కారణం అలా చెప్పడానికి. ఆ ముఖంలోనే అంటే ఆ నోట్లోనే, దేవతల యొక్క నోట్లోనే మనం ఈ హవిస్సుని పోస్తూ ఉన్నాము అన్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసేటటువంటి ఈ యాగాల వల్ల హోమధూమం వస్తుంది, దాంతో రాక్షసుల యొక్క తేజస్సు అనేది తగ్గిపోతూ ఉన్నదయ్యా. ఓ రాక్షసేంద్ర, నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాలతో ఎవరితోనూ కూడా మరణము అనేది లేకుండా వరం పొందావు. అయితే ఇప్పుడు నీ మీద యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు
మహాబలంతో మహాసైన్యంతో యుద్ధానికి వచ్చారు. వీళ్ళెవరు వచ్చింది? నువ్వు అడిగినట్టుగా దేవగంధర్వ యక్ష కిన్నరకం పురుష సిద్ధ సాధ్య ఉరగ గరుడ గణాలు ఎవరూ కాదు. వీళ్ళు నాగులు రాలేదు, గరుడులు రాలేదు నీ యుద్ధానికి. ఎందుకంటే వాళ్ళతో నువ్వు మరణం లేకుండా వరం పొందావు బ్రహ్మదేవు దగ్గర. ఇప్పుడు వచ్చింది ఎవరు? నరులు వానరులు. వాళ్ళు ఇప్పుడు వచ్చి సింహనాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్లతో ఇంకా ఉన్నది ఎవరు అంటే బల్లూకాలు, గోళాంగులు, కోతులు, కొండముత్తులు, ఎలుగుబంట్లు, ఇవి మీ యుద్ధానికి వచ్చింది. వాటి వల్ల మరణం లేకుండా నువ్వేం వరం పొందలేదు. అంతేకాదు, ఇప్పుడు మనం ఆకాశాన్ని ఖగోళాన్ని ఎదుగుని చూస్తూ ఉన్నట్లయితే అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు భయంకరంగా అంతరిక్షంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశంలోనే కాదు, భూమి మీద కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉత్పాతాల యొక్క ఫలితం ఏమిటి అంటే బ్రహ్మాండమైనటువంటి జనక్షయం జరుగుతుంది అని చెబుతూ ఉన్నది ఖగోళ శాస్త్రం. దానికి సూచకాలు అనేవి కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి, దాన్ని సూచిస్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే వికృతమైనటువంటి రూపంతో మేఘాలన్నీ తీక్షణంగానూ భయంకరంగానూ గర్జిస్తూ లంకా పట్టణం అంతా కూడా వేడి వేడి నెత్తుటి వాన కురిపిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు చూడండి. లంకాపట్నంలో ఎర్రటి రక్తపు వాన కురుస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. గుర్రాలు ఏనుగులు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి. దుమ్ము కొట్టుకొని మన యొక్క ధ్వజాలన్నీ కూడా కళాకాంతం లేకుండా పోయినాయి. అవన్నీ ఇదివరకట్లాగా ప్రకాశించటం లేదు. తోడేళ్లు నక్కలు గద్దలు ఎప్పుడు పడితే అప్పుడు లంకాపట్నం మీద భయంకరంగా వచ్చి వాళ్తూ ఉన్నాయి, ఇక్కడ అరుస్తూ ఉన్నాయి. నల్లగా ఉన్నటువంటి స్త్రీలు మాటలతో బెదిరిస్తూ మన వస్తువులన్నీ కూడా ఇళ్ల నుంచి దొంగిలించుకుని పోతూ ఉన్నారు. ఎదుట పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా తెల్లటి పళ్ళు బయటపడేట్టుగా అలా అయ్యి అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. ఇలా నవ్వుతూ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇళ్లలో పూజ చేయడానికి అడ్డుపెట్టినటువంటి హవిస్సుని కుక్కలు తినిపోతూ ఉన్నాయి, నక్కలు తినిపోతూ ఉన్నాయి. ఆవులకి గాడిదలు పుడుతూ ఉన్నాయి, ముంగీసలకి ఎలికలు పుడుతూ ఉన్నాయి. పెద్ద పుల్లు ఊర పందులతోనూ కుక్కలతోనూ కలిసి తిరుగుతూ ఉన్నాయి. కిన్నెర్లు రాక్షసులతో మునులతో వీళ్ళందరితోనూ కలిసి తిరుగుతూ ఉన్నారు. తెలుపు ఎరుపు పాదాలతో ఉన్నటువంటి పౌరాళ్లు రాక్షస వినాశనాన్ని సూచిస్తూ ఉన్నాయి. అలా సూచిస్తూ దైవికంగా అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇళ్లలో మనం పెంచుకుంటూ ఉన్నటువంటి ఈ గోరువంకలన్నీ కూడా మధురంగా కూయటం మానేసి భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. పక్షులు మృగాలు ఇవన్నీ కూడా పోట్లాడుకుని ఓడిపోతూ ఉన్నాయి.